కడియం కావ్యక్క గురించి మాట్లాడుకుందాం. మొదలు మన పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. తను ఏదో ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాక సేవ చేయట్లేదు. తను ఇందాక చెప్పిండ్రు, నేను మొదట కలిసినప్పుడు కూడా తను నాతో మాట్లాడడం జరిగింది. కడియం ఫౌండేషన్ ద్వారా స్కూళ్ళల్లో, అట్లనే స్కూల్లో పిల్లలకు కావాల్సినవి, అట్లనే మరి గర్భిణీ స్త్రీలకు కావాల్సిన న్యూట్రిషన్ కిట్స్, మరి ఇంకా వేరేవన్నీ కూడా తను చేస్తుండ్రు. ఇది తను డాక్టర్ కూడా, వృత్తిరీత్యా తను ఒక డాక్టర్ కూడా. మరి తనని మన ఎంపీ అభ్యర్థిగా మనం ఎన్నుకుంటే, ఎన్నుకుంటారు మీరంతా తప్పకుండా నమ్మకం నాకుంది. తను కనుక మన ఎంపీ అభ్యర్థిగా, తను ఎంపీ అయినప్పుడు డాక్టర్గా కూడా మనకి ఇంకేమైనా అవసరాలు ఉంటే తను తప్పకుండా చూస్తుంది. మనం మన పార్లమెంట్, మన కాన్స్టిట్యూన్సీ నుంచి మెజారిటీ తీసుకొస్తే తప్పకుండా మీరందరు అవసరం, మీ అందరి తరఫున నేను కొట్లాడ అక్క మెజారిటీ తెచ్చినాం, మరి మాకు ఎట్లా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అడిగే బాధ్యత నాది. మరి మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మటుకు మీ అందరిది. ఆ బాధ్యత మీరు తీసుకోండి, ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత అక్కని అడిగి నేను తీసుకుంటా. తీసుకొస్తారా? మరి తీసుకురా అండి, నేను కూడా ఫండ్స్ అడిగి తీసుకొస్తా. ఇదే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకు తెలిసిన విషయమే, 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగేయలేదు. తుక్కుగూడలో మాటిచ్చినాము, 6 గ్యారంటీలను ప్రకటించినాము. మరి ఉత్తగా ఏదో ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి వెనక్కి పోతే అది ప్రజలకి మంచిది కాదు. ఎట్లనైనా సరే తప్పనిసరిగా మనం ఇబ్బందులు పడైనా సరే ప్రజలకి చెప్పిన పథకాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇప్పటికే మనం చూసినట్టయితే ఎన్నో పథకాలు ఆల్రెడీ అమలు పరిచిండ్రు. మహిళలకి, మొదట మహిళలు కాబట్టి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము, మరి అట్లనే ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు, గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. మరి ఇప్పుడు కోడ్ తర్వాత ఇల్లు కూడా వస్తాయి, అందరికీ ఇంద్రం ఇండ్లు కూడా వస్తాయి. ఇది గత 10 ఏళ్లలో మరి ఇల్లు ఇస్తామన్నారు, ఏదేదో అన్నారు, కానీ ఎక్కడేవి రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కోడ్ తర్వాత మనకి ప్రతి నియోజకవర్గానికి ఇల్లు తప్పకుండా వస్తాయి. మరి ఇప్పుడు ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తుక్కుగూడలో అయితే 6 గ్యారంటీలు ప్రకటించిండ్రో, మొన్న అదే తుక్కుగూడలో ఏం ప్రకటించిండ్రు, 5 న్యాయాలు 25 గ్యారంటీలు అని ప్రకటించిండ్రు. ఇవి ఎట్లయితే అమలు పరుస్తుండ్రో అవి కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే తప్పకుండా అమలు పరుస్తుంది. మీరందరూ కూడా నమ్మకం ఉంచండి, ఏది ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గేదే లేదు. మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఒకసారి అందరు ఆలోచించండి. మత కలహాలు సృష్టిస్తున్నందుకు బీజేపీకి ఓటేయాలా? లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు ఓటేయాలా? దేనికి వేయాలి? రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అన్నందుకు వేయాలా మనం బీజేపీకి ఓటు? ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా పదవులు ఆశించలేదు. వాళ్ళ కుటుంబంలో రాజీవ్ గాంధీ గారైనా ఇందిరాగాంధీ గారైనా ప్రాణత్యాగం చేసిండ్రు. అయినా కానీ ధైర్యం సన్నగిల్లగుంటా సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఇప్పటికీ కూడా దేశ ప్రజల కోసం పోరాడుతూనే ఉండ్రు. మరి అట్లాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు మనం ప్రధానమంత్రి చేయాలంటే మరి దానికి మీ అందరి సహకారం తప్పకుండా అవసరం. మీరు అందరు సహకరించాలని నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? మనం గత 10 సంవత్సరాలలో మనకేమైనా చేసిండ్రా వాళ్ళు? ఏం చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ముందుకొచ్చిండ్రు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని తప్ప ఆడ చేసింది ఏం లేదు. మన్నటికి మన్న రైతుల విషయానికి వస్తే ఇక్కడ దేవరుప్పల మండలంలోని ఒక తండకొచ్చి ఎంత రాధాంతం చేసిండ్రు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పాలకుర్తి ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు, అక్కడ ఏమైంది ఆ పంటలో అన్నది. అది నేను మళ్ళీ వివరించి సమయం వృధా చేయను. మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. వాళ్ళు పంట నష్ట పరిహారం గురించి మాట్లాడినరు. మరి పోయిన సంవత్సరము నష్టం కలిగితే పంటలకు వాళ్ళు వచ్చి 10,000 ఇస్తా అన్నారు. మరి ఇక్కడ ఇంతమంది రైతన్నలు ఉన్నారు కదా, ఒక్కలకన్నా నష్టపరిహారం వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి చెప్తుండ్రు కాంగ్రెస్ వస్తే వర్షాలు లేవంటారు, కాంగ్రెస్ వస్తే ఇంకేదో లేదంటారు. మరి వాళ్ళకి అసలు పని చేస్తుందా చెయ్యట్లేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు వచ్చినాయా అప్పుడు వచ్చినాయా? వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు మరి
ఎట్లా కట్టిండ్రో అది అందరికీ తెలిసిందే. దాని ద్వారా నీళ్ళన్నీ కూడా వృధా చేసిండ్రు, సముద్ర పాలు చేసిండ్రు. మరి ఇవన్నీ వాళ్ళు చేసి, అది తప్పులన్నీ వాళ్ళు చేసి కాంగ్రెస్ పైన రుద్దడానికి మటుకు రెడీగా ఉన్నారు. మున్పెన్నడు బయటకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మటుకు వెళ్తున్నారు అధికారం పోయినాక. ఇవన్నీ కూడా మీరు అందరూ గమనించాలి. మరి మన నియోజకవర్గాన్ని దగ్గరకు వస్తే, నేను ఆనాడు చెప్పినా ఈరోజు చెప్తున్నా, పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా చేయడమే నా లక్ష్యం అని. ఎందుకంటే యువత, యూత్కి కూడా నేను చాలా మాట ఇచ్చినప్పుడు, యువతకు కూడా మాట ఇచ్చి మళ్ళా వెనకకు పోవడం అనేది ఉండదు, తప్పకుండా చెప్పినవన్నీ కూడా చేస్తాం. మరి ఇదే పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ అన్నాం, అది కూడా తప్పకుండా అవుతుంది. మరి ప్యాకేజీ 6ని మట్టుకు నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ప్యాకేజ్ 6లో మన పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూర్ రిజర్వాయర్, నస్కల్ రిజర్వాయర్ ఈ మూడు కూడా ఉన్నాయి. ఇది తప్పకుండా నా పీరియడ్లో కంపల్సరీగా చేసే బాధ్యత నాది. గత 10 ఏళ్లలో అది కాలేదు, కానీ ఈ 5 ఏళ్లలో నా పీరియడ్లలో ఈ రిజర్వాయర్ల పని పూర్తి చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఎడ్యుకేషన్ స్కూళ్ళు అయితే మరి అట్లా తుప్పు పట్టినట్టున్నాయి. మరి 10 ఏళ్లలో ఎటు బిడ్డలు ఎదిగి ఇంకా బాగుపడాలంటే ఆ స్కూల్ బాగుపడాలి ఫస్ట్. నేను ఆ స్కూళ్ళని కూడా మొదటి ప్రాధాన్యతగానే తీసుకుంటా. మరి ఉత్తమ స్టేట్ నుంచి వచ్చే ఫండ్సే కాదు, సెంట్రల్ నుంచి కూడా మరి కావ్యకతోటి మనం చేపించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి మీరందరూ కూడా తనకి భారీ మెజారిటీ ఇవ్వాలి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మరి ఏం చెప్పిండ్రు, సీఎం గారు ఒకటే మాట అన్నారు, ఏ నియోజకవర్గం నుంచి మీరు మెజారిటీ తీసుకొస్తారో ఆ నియోజకవర్గానికి పనులు ఇంకా మంచిగా అవుతాయి అని చెప్పిండ్రు. మరి మన నియోజకవర్గానికి పనులు కావాలా వద్దా? మరి అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే మనం అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒక సైనికుడు అయి పనిచేసిండు ఆ రోజు. మరి ఈరోజు కూడా అదే విధంగా మీరు అందరూ పనిచేయడానికి రెడీగా ఉన్నారా, చేస్తారా? లేకపోతే మనలో మనమే కొట్టుకునే పనిలో ఉంటామా? ఉంటామా? జాయినింగ్స్ అనేవి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. జాయినింగ్స్ కొత్త వాళ్ళు మన పార్టీలోకి వచ్చినంత మాత్రాన కష్టపడ్డోళ్ళ ప్రాధాన్యత ఎక్కడ కూడా తగ్గదు. ఎవరు కష్టపడ్డారు అనేది, మీరు ఎవరు కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు, అన్ని గమనిస్తూనే ఉన్నాము. కాకపోతే ఆ పార్టీ వాళ్ళని కూడా మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని కలిసిపోండి. ఏదైనా మనస్పర్ధలు ఉంటే మా దగ్గర రాని మాట్లాడదాం, కూర్చొని. అంతేగాని మన పార్టీకి నష్టం మట్టుకు చేయద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డిసిప్లిన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పద్ధతి ఉంది ఆ పార్టీకి. మరి మనం అందరం కూడా అదే పద్ధతిలో ముందుకు నడవాలి కదా. మరి జాయినింగ్స్ అయినా కానీ కష్టపడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యతనిచ్చి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ప్రాధాన్యత, కొత్తకొచ్చి కూడా కష్టపడుతున్న వాళ్ళకి గౌరవం ఒక్కటి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి మనము, మనకు అంతటి మర్యాద ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి మరి మనం ఆ గౌరవం ఇద్దామా వద్దా? మరి ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో మీరందరూ కూడా మీరే బాధ్యత తీసుకొని వాళ్ళని కూడా కలుపుకొని మనం అందరం ఒక కుటుంబం లాగా ముందుకెళ్ళాలి. కానీ మనలో మనం కొట్లాటలు మట్టుకు పెట్టుకోవద్దు. మూడో వ్యక్తి దూరడానికి సందు అక్కడనే దొరుకుతుంది. మనం అట్లా చేయడం వల్ల ఏదో అవుతుంది, అవతల రాకుండా ఉంటారని అనుకుంటున్నాం, కానీ అది నష్టం జరుగుతుంది మనకి. ఎందుకంటే అవతలలకు అదే సందు, అదే అవకాశం. అక్కడ మనం బాగుపడేది ఏం లేదు, నష్టపడమే తప్ప బాగుపడేది లేదు. కాబట్టి ఇది కూడా అందరూ గమనించాలి. తప్పకుండా అందరం ఆ కుటుంబం లాగా ముందుకెళ్ళాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చింది మనకి? 46,267 మన మెజారిటీ. ఎవరు ఊరి బాధ్యత వాళ్ళు తీసుకోండి. నాదేం పోయిందిలే, నాకెందుకులే కాదుగా, ఇక్కడ మా తాత చెయ్యొత్తుండు సీనియర్ లీడర్. ఇట్లా ఈ తాతను చూసి నేర్చుకోండి. ఇంతే జోష్తోటి ఈ తాత చెప్తుండు. మరి అంతే జోష్తోటి మన యూత్ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మన యూత్ సత్తా ఏందో చూపించాలి. పాలకుర్తి అంటేనే యూత్. యూత్ అంటే ఏందో ఈసారి మనం చూపించాలి మన పాలకుర్తి అంటే. మరి అది మా పాలకుర్తి యూత్ అంటే. అక్క తప్పకుండా మీకు మెజారిటీ వస్తుంది మా దగ్గర, మీరు చూడండి. మేమిద్దరం కూడా అక్క చెల్లెల లెక్క మీకు పనిచేసి పెడతాం అని నేను చెప్తున్నా. తప్పకుండా ఏమున్నా అక్క మాకు ఫండ్స్ మార్కు జరా, మేము మెజారిటీ తెస్తే మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి మీరందరూ
మీరందరూ కష్టపడండి, మీకోసం మేము కష్టపడతాము. మనం అందరం ఒక్కటి, కాంగ్రెస్ చెట్టు కింద మనం అందరం ఉన్నాం. మంచిది, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.